నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక హోదా సాధన కోసం సైకిల్ ర్యాలీ నిర్వహించిన తెలుగు తమ్ముడు. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి అన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచుల జనార్దన్. ఘనంగా ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవ వేడుకలు. గాన కోకిల పి సుశీల, నట శిరోమణి వాణిశ్రీలకు పురస్కారాలతో సత్కారం. వివరాలకెళ్తే, ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలో తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఒంగోలు ఎమ్మెల్యే దామచుల జనార్దన్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 19వ డివిజన్ నుంచి ర్యాలీగా 31వ డివిజన్ విజయనగర్ కాలనీ వరకు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, ఐనాబతిన్ ఘనశ్యాం, ఆరిగ శైలజ, రావుల పద్మజతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీ ఆశాంతం ఎమ్మెల్యే సైకిల్ తొక్కుతూ అందరినీ ఉత్సాహపరిచారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్రం విడిపోయి ఆర్థిక లోటు, రాజధాని లేని పరిస్థితుల్లో పట్టుదలతో సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. నమ్ముకున్న ప్రజలకు అండగా ఉండడమే సీఎం చంద్రబాబు ఆశయమని, ఆయనకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా హోదా సాధనకై కంకణబద్ధులు కావాలన్నారు. కేంద్రం మనకు చేసిన అన్యాయాన్ని ప్రతిఘటించి వివిధ రూపాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాడి హోదా సాధించుకోవాలన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన ప్రీతం నాయకు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో, మన స్పెషల్ స్టేటస్ మీద మనం అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో ఈ 4 సంవత్సరాల నుంచి జరిగింది కూడా అందరికీ వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అన్ని పల్లెటూర్లలో కానీ, డివిజన్స్లో కానీ అన్నింటిలో కూడా ఈరోజు మన వాళ్ళంతా తిరగటం, వాళ్ళకంతా కూడా వివరించడం, జరిగిన ఇష్యూస్ కూడా మొన్న విలే నిరాదేశాలు కూడా చేసాం. ఆ విధంగా అందరికీ చెప్పేదానికి ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు పార్టీది కూడా ఈ డివిజన్లో ఉండే సమస్యలు ఏమున్నాయి, సమస్యలు ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమన్నా, ఇంకా సంవత్సరానికి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఆగిపోయా అవి కూడా కనుక్కోవడానికి ఈ కార్యక్రమం పెట్టాము. రోజుకు 4-5 డివిజన్లు కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఇది. అదేవిధంగా పక్కన విజయనగర్ కాలనీ అది కూడా పెట్టాం, సాయంత్రం 2 డివిజన్లు పెట్టాం. దీంతోపాటు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఈరోజు బడి మీ బడి మా అనేది కార్యక్రమం కూడా గవర్నమెంట్ నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ దాని కూడా ఆదరణ ప్రోగ్రామ్ కూడా ఇవ్వాలి, వాటికి మళ్ళీ అటెండ్ అవ్వాలింది. ఇవన్నీ కూడా కవర్ చేసుకొని ఉండే సమస్యల్ని చేసుకుంటే ఏదైతే స్పెషల్ స్టేటస్ అది కొత్త వివరించడం, ఇక్కడ ఉండే సమస్యల్ని ఏదైనా తొందరలో మనం కవర్ చేసేటట్టుగా మేము ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టామని తెలియజేస్తాం.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగమైన మీకోసం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా తమ సమస్యలను అధికారులకు తెలుపుకునేందుకు వచ్చే అర్జీదారులతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. తమ సమస్యలను తెలుపుకునేందుకు వచ్చిన ప్రజల వద్ద నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, డిఆర్డీఏ పీడీఎంఎస్ మురళితో పాటు పలువురు అధికారులు అర్జీలు స్వీకరించి సంబంధిత సమస్యలను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు బదలాయించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ కోసం వచ్చే నెల 5వ తేదీన ఒంగోలులో జరిగే సమాయత్త సదస్సును విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సమన్వయ కమిటీ సభ్యులు కోరారు. ఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడారు. సదస్సు నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కమిటీ కన్వీనర్గా పాలడు విజేంద్ర బహుజన్, కో కన్వీనర్లుగా చిట్టిమాల సంపత్ కుమార్, దాసరి శివాజీ, పేరం సత్యం, టి ఆనంద్ మాదిగలను నియమించినట్లు తెలిపారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ గత నెల 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వచ్చే నెల 27న వరంగల్లో 30 లక్షల మంది దళిత గిరిజనులతో సింహగర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు జి చెన్నయ్య, అద్దంకి దయాకర్, వెల్లయ్య నాయక్, మాదిగాని గురునాథం పాల్గొంటారని తెలిపారు. సింహగర్జన మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సింహగర్జన మహాసభ దక్షిణ భారతంలో ఉండబడినటువంటి దళిత గిరిజనుల ఐక్యతను చాటంతో పాటు మా మధ్య ఉండబడినటువంటి మాలా మాదిగలుగా మా మధ్య ఉండబడినటువంటి లేదంటే గిరిజన ఆదివాసీల మధ్య ఉండబడినటువంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి భారతదేశంలో ఉండబడిన 50 కోట్ల మంది ప్రజలను అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వమే యనకుండి సుప్రీంకోర్టుతో ఇచ్చినటువంటి ఈ తీర్పుని పునఃసమీక్షించాలి, యథాతథంగా చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్తో ముందుకెళ్లే క్రమంలో 50 కోట్ల మంది మా దళిత గిరిజన ప్రజల హక్కులను, మా దళిత గిరిజన ప్రజల సంబంధించినటువంటి చట్టాన్ని పరిరక్షించుకునే విధంగా ముందుకు సాగడం కోసం మందకృష్ణ మాది గారు, చెన్నయ్య గారు, అలాగే జేబి రాజు గారు, బెల్లయ్య నాయక్ గారు, వలిగి ప్రభాకర్ గారు, మా సామాజిక వర్గాల్లో ఉండబడినటువంటి నాయకత్వం మొత్తం కూడా కూర్చొని దళిత గిరిజనుల హక్కుల కోసం, దళిత గిరిజనుల చట్టం కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పని పిలుపునిచ్చి ముందుకు పోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో కూడా దక్షిణాదిలో ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాల్లో బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి ఆ ప్రజలతోటి నిర్వహించబోతున్న సభను జయప్రదం చేయడం కోసం అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాల్లో సమన్వయ కమిటీలు ఏర్పడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సమన్వయ కమిటీ దక్షిణ భారతదేశంలో సంబంధించి రేపు మే 27న నల్గొండలో జరుగుతున్న బ్రహ్మాండమైనటువంటి 30 లక్షల మందితో జరుగుతున్నటువంటి వరంగల్లో జరుగుతున్న 30 లక్షల మందితో జరుగుతున్నటువంటి ఆ పోరాటానికి సంబంధించిన ఈరోజు ప్రకాశం జిల్లాకి జరిగిన సన్నాహక కమిటీ ఆ అమరవీరులకి ఒకసారి జోహార్లు, ఒకసారి కృతజ్ఞతలు కూడా ఈ జాతి వీరులకి మేము ఈ వేదిక నుంచి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అందుకోసం ఎవరైతే ఏ జాతి అయితే పోరాటం చేసి తన్ను తాను రక్షించుకోలేదో, లేకుంటే వాళ్ళకున్న చట్టాలను, వాళ్ళకున్న హక్కులను రక్షించుకోలేరో వాళ్ళందరూ నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జరుగుతున్న పోరాట వరంగల్లో మే 27న జరిగిన జరుగుతున్నటువంటి మహాసభకి, 30 లక్షల మందితో జరిగే మహాసభకి సన్నాహక సభ ఈ నెల 4వ తారీఖు, వచ్చే నెల 4వ తారీఖు ఒంగోలులో, 5వ తారీఖు ఒంగోలులో ఏర్పాటు జరిగింది. దాని సన్నాహ కమిటీ సభకు సంబంధించిన మా 27 దాకా జరిగేదానికి ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నన్ను నా మీద నమ్మకంతో నన్ను దానికి సంబంధించి కన్వీనర్గా పెట్టినందుకు మిగిలిన అన్ని గిరిజన దళిత సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు అన్నిటికీ నా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా.
ఈ నెల 21వ తేదీ రాత్రి 11 గంటలకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కనకయ్యపై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వంటౌన్ సీఐ ఫిరోజ్ తెలిపారు. అదే రోజు రాత్రి ఆర్టీసీ బస్టాండ్లో చిన్నపాటి వివాదాన్ని పురస్కరించుకొని వార్తా సేకరణ చేసే క్రమంలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్రిపోయిన నాగభూషణం మద్యం సేవించి రిపోర్టర్ కనకయ్యపై దాడి చేశాడని తెలిపాడు. అద్దంగి బస్టాండ్ వద్ద అతనిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా ప్రతినిధులపై దాడులు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న ఆంధ్రజ్యోతి క్రైమ్ రిపోర్టర్ కనకారావు గారిని, అదే ప్రదేశంలో ఉన్న ఓ బెంగళూరుకు చెందిన వ్యక్తి బస్సు కోసం వేచి ఉండి మధ్యమత్తులో ఇక్కడ ఎందుకు ఫోటోలు తీస్తున్నారు ఏంటి అని అనవసరమైన రాద్ధాంతం చేసి అతన్ని కొట్టడం జరిగింది. దీని గురించి కనకయ్య గారు నిన్న మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి దీనిపై ఎస్పీ గారు కూడా తీవ్రంగా స్పందించి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాకు ఆదేశించారు. అదే క్రమంలో మేము అతన్ని నిన్న సాయంత్రం అద్దంకి బస్టాండ్లో అరెస్ట్ చేయటం, అదేవిధంగా మధ్యమత్తులో ఉన్న అతన్ని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము. ఈ సందర్భంగా ఎస్పీ గారు కానీ లేకపోతే మేము కానీ చెప్పదలుచుకుంది, మీడియా మిత్రులపైన మీడియా ప్రతినిధులపైన ఏ విధమైన దాడి జరిగినా కానీ తీవ్రంగా పరిణామాలు ఉంటాయని, నాన్ అవైలబుల్ సెక్షన్స్తో వాళ్ళని చట్టం ముందు హాజరుపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఏమైనా వివాదాలు ఏమైనా ఉంటే వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి, కానీ భౌతికమైన దాడులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఈ సందర్భంగా ఇట్లాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటాం అని చెప్పి హామీ ఇస్తున్నాం. దాడి మర్రిపోయిన నాగభూషణం ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరు, బెంగళూరులో మంచి కంపెనీలో చేస్తున్నాడు. కానీ ఏంటంటే వేరే ఉద్దేశం లేదు, కానీ మధ్యమత్తులో ఉండటం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలో ఆభరణాలు చోరీ చేసిన దొంగ భరతం పట్టారు తాలూకా పోలీసులు. తాలూకా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ గంగా వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. కరవాది గ్రామంలో రాధాకృష్ణ నర్సింహం ఆసుపత్రి అధినేత మల్లికార్జున్ అత్తగారైన కొత్తపల్లి మహాలక్ష్మ ఆసుపత్రిలోనే గ్రౌండ్ ఫ్లోర్లోని రూమ్లో నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన శివకృష్ణ మాటువేసి మహిళ మెడలోని చంద్రహారం భారత్ చేను దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆసుపత్రిలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయి శివకృష్ణను అదుపులోకి తీసుకుని దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శివకృష్ణ తాగుడకు బానిసై అప్పులు చేసి అనారోగ్యం పాలై ఇలాంటి అడ్డదారులకు పూనుకుంటున్నట్లు సీఏ తెలిపారు. ఈ కేసు పరిష్కరించడంలో చొరవ చూపించిన ఎస్ఐ రాజారావు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 21వ తారీఖు కరవాలి గ్రామంలో గల డాక్టర్ మల్లికార్జునరావు గారి హాస్పిటల్లో వాళ్ళ అత్తగారు సుమారు 92 సంవత్సరాలు గల ఆమె నిద్రించుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆ హాస్పిటల్లో రూమ్లోకి ఆమె నిద్రించే రూమ్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న చంద్రహారం 2 పేటల భారత చైను దొంగిలించి పారిపోవడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వగా రాజారావు ఎస్ఐ గారు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఆ దర్యాప్తులో భాగంగా ఆ సీసీ ఫుటేజీలు హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలించి దాని మీద రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో గల గాంధీ బొమ్మ వద్ద కరవాది శివకృష్ణ అని అతను అదుపులోకి తీసుకుని అతని వద్ద సుమారు 10 సవర్లు 2,20,000 విలువ గల భారత్ 2 పేటల భారత్ చైను చంద్రహారం 2 రికవరీ చేయడం జరిగింది. ఈ న్యూస్ వచ్చిన విరామం.